ఈ దేశంలో వేర్పాటువాదులకి పాకిస్తాన్కు అవినాభావ సంబంధం ఉంటుంది నిజానికి ఈ దేశం ముక్కలు కావాలనుకునే ప్రతి ఒక్కడికి ఈ శత్రు దేశానికి లింకులు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు కశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేయాలని సూచించిన పాకిస్తాన్ అనుకూల నేత సయ్యద్ అలీ షా గిలానీ బుధవారం రాత్రి చనిపోయాడు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతడి వయసు తొంభై రెండేండ్లు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ పదవి నుంచి గిలానీ జూన్లోనే వైదొలిగాడు ఈ వేర్పాటువాది మరణం పాకిస్తాన్ను కలచివేసిందా అన్నట్లుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ తీరు కనిపించింది ఎందుకంటే పాకిస్తాన్ అధికారిక సంతాపం పాటిస్తుందని తమ దేశ జెండా సగం ఎత్తులో ఎగురుతుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గిలానీ మరణం నేపథ్యంలో ప్రకటించాడు మూడు సార్లు జమ్మూ కాశ్మీర్ శాసనసభలకు ఎన్నికైన గిలానీ దశాబ్దానికి పైగా గృహ నిర్బంధంలో ఉన్నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వరుస దాడులు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జమ్మూ కశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో అతడు స్థాపించిన హురియత్లోని రెండు వర్గాలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మృతి చెందాడు అతని అంత్యక్రియలకు పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ సస్పెండ్తో సహా లోయ అంతటా భద్రతా సంస్థలు ఆంక్షలు విధించాయి కర్ఫ్యూ విధించబడుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి ఆయన అభీష్టం మేరకు శ్రీనగర్లోని అమరవీరుల శ్మశాన వాటికలో అతన్ని ఖననం చేస్తామని పాకిస్తాన్కు చెందిన గిలానీ ప్రతినిధి అబ్దుల్లా గిలానీ ప్రకటించాడు అయితే అందుకు మన ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది ఎవరు అమరుడు ఎవరికి అమరుడు అనేది దేశభక్తుల మాట ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ వచ్చాడు గిలానీ కశ్మీర్ సమస్యకు ఇస్లామాబాద్ సంప్రదాయకంగా అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా పర్వేజ్ ముషారఫ్ నాలుగు అంశాల సూత్రాన్ని ప్రతిపాదించినప్పుడు వ్యతిరేకించిన ఏకైక వేర్పాటువాద నాయకుడు గిలానీ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన బందీపూర్లోని ఉలార్ సరస్సు ఒడ్డున ఉన్న జుర్మాంజ్ అనే గ్రామంలో జన్మించిన గిలానీ వేర్పాటువాద రాజకీయాలకు ప్రతిబింబంగా మారాడు పాఠశాల ఉపాధ్యాయునిగా ప్రారంభమై తన రాజకీయ జీవితాన్ని సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మౌలానా మహమ్మద్ సయీద్ మసూదీ ఆధ్వర్యంలో ప్రారంభించాడు కానీ వెంటనే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంపై వ్యతిరేకంగా కశ్మీర్ విభజన అసంపూర్ణ అజెండాతో పనిచేస్తున్న సామాజిక మత సంస్థ జమాతే ఇస్లామిక్కు వెళ్ళాడు జమాత్కు బలమైన సోసోర్ నుండి మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శాసనసభకు ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కశ్మీర్లో ఉగ్రవాదం చెలరేగడంతో చివరి పదవీ కాలం అకస్మాత్తుగా ముగిసింది భారీ ఎత్తున రిగ్గింగ్తో జరిగిన ఎన్నికలుగా అపఖ్యాతి చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎన్నికలలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులుగా ఎన్నికైన నలుగురిలో గిలానీ ఒకరు ఈ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కలయికకు తెరతీసి లోయలో ఉగ్రవాదం తీవ్ర రూపం దాల్చడానికి దారితీసింది కశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయుధ పోరాటానికి తీవ్రమైన మద్దతుదారుడు గిలానీ పంతొమ్మిది వందల తొంభై మూడులో హొరియత్ కాన్ఫరెన్స్ ఏర్పడినప్పుడు ఏడుగురు కార్యనిర్వాహక సభ్యులలో గిలానీ ఒకడు అయితే కశ్మీర్పై తీవ్రవాదానికి అస్థిరమైన భావజాలానికి ఆయన మద్దతు పలుకుతూ ఉండడంతో వారిలో తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి చివరకు రెండు వేల మూడులో అది విభజనకు గురైంది రెండు వేల నాలుగులో గిలానీ జమాతీ ఇ ఇస్లామీ ఉగ్రవాదానికి దూరమైనప్పుడు దాని నుండి విడిపోయి తెహ్రీక్ ఈ హురియత్ అనే సొంత రాజకీయ సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు గత రెండేళ్లుగా గిలానీ మంచానికే పరిమితమై ఎవ్వరికీ అందుబాటులో లేకుండా ఉన్నారు అయితే గత సంవత్సరం జూన్ ముప్పైనా తాను స్థాపించిన హురియత్ నుండి నిష్క్రమించాడు ప్రజల ఆకాంక్షల మేరకు కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని తారు కోరుకుంటున్నానని గిలానీ చెప్పినప్పటికీ అతను పాకిస్తాన్లో విలీనానికి తీవ్రమైన మద్దతుదారుడు మన దేశ భూభాగాన్ని పాకిస్తాన్లో కలపాలి అనే లక్ష్యం కలిగిన వారు కేవలం వేర్పాటువాదులు మాత్రమే కాదు దేశ ద్రోహులు కూడా గత సంవత్సరం పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ ఈ పాకిస్తాన్ను ప్రదానం చేసిందంటే విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఉగ్రవాద నిధుల కేసులో కూడా హురియత్తో సహా పద్దెనిమిది మంది వేర్పాటువాద నాయకులను ఇప్పటి వరకు కశ్మీర్ నుండి అరెస్టు చేసిన ఎన్ఐఏ లోయలో అశాంతిని రేకెత్తించడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్ నుంచి నిధులు అందుకుంటున్నారని తెలిపింది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ఐఏ ఈ కేసులో ఉమార్ ఫారూక్ గిలానీ కుమారుడు నసీం గిలానీ ఏళ్లపై దాడులు జరిపింది మార్చి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విదేశీ మారకపు చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు చేస్తూ పదివేల డాలర్లు అక్రమంగా కలిగి ఉన్నారనే పదిహేడేళ్ల పాత కేసులో గిలానీకి పదిహేడు లక్షల నలభై వేల రూపాయల జరిమానా విధించింది మొత్తంగా ఎవరు ఈ గిలానీ మన భూభాగమైన కశ్మీర్లో తిష్టవేసుకున్న ఈ వేర్పాటువాది మరణానికి పాకిస్తాన్ ప్రధాని ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అనేదానికి ఇది ఒక చిన్న వివరణ మాత్రమే దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవచ్చు ఈ దేశంలో స్వాతంత్రం ఎక్కువైపోయింది